నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. మనం అరటికాయ పెరుగు పచ్చడి. అయితే దీన్ని ఎన్నో రకాలుగా చేసుకుంటారు, కానీ సింపుల్గా మనం అరటికాయలు అంటే తినే అరటికాయలు ఉంటాయి కదా, పచ్చి అరటికాయలు, వీటిని తీసేసి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడకనిద్దాం. కొంచెం సేపు అంటే ఇది ఉడికిపోవాలి, లోపల కూడా సాఫ్ట్ అవ్వాలి. అంటే ఇది ఉడికినప్పుడు దీని రంగు పైన తొక్క రంగు మారుతుంది, అలాగే బాగా ఉడికినప్పుడు దానిపైన తొక్క క్రాక్ కూడా అవుతుంది. దీన్ని నీళ్ళల్లోనే ఉంచకుండా తర్వాత తీసి పక్కన అంటే వేడిగా ఉన్న నీళ్ళల్లో నుంచి తీసి పక్కన ఆరనివ్వాలి. తర్వాత దాంతో మనం పెరుగు పచ్చడి చేసుకోవాలి. అయితే ఎన్నో రకాల పెరుగు పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ ఈ అరటికాయతో చేసుకున్నది టేస్ట్ మరింత బాగుంటుంది. పెరుగుని చక్కగా మనం బీట్ చేసి పెట్టుకుందాం. ఈ పెరుగు పచ్చళ్ళలో మనం దీంట్లో పల్లీలు లేకపోతే నువ్వులు, ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి, ఎందుకంటే జీవక రుచి అన్నట్టు మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏది నచ్చుతుందో దాన్ని. అయితే నేను నువ్వులతో వేయడం చూశాను, అలాగే పల్లీలతో చేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఈ మెంతులు ఉంటాయి కదా, ఈ మెంతుల్ని ఇందులో వేసేసుకోండి. మెంతులు తాలింపులో వేసుకోవచ్చు, కానీ లైట్గా పొడైతే బాగుంటుంది. అయితే మొత్తం పల్లీలు వేయలేదు, ఫస్ట్ ఈ కొంచెం వేసిన దాన్ని, ఎందుకంటే క్వాంటిటీ పొడవడానికి కావాలి. సో ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇది అయిన తర్వాత మళ్ళీ మిగతా పల్లీలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ పల్లీలని కూడా కొన్ని తినాలి. వేయించిన పల్లీలు ఇంట్లో ఉన్నాయంటే అవి ఖతం అయిపోవాల్సిందే. సో ఫస్ట్ మన ఈ మెంతులు పల్లీలు లైట్గా పొడి చేసి తర్వాత దీన్ని కచ్చాపచ్చగా చేసుకొని మరీ ఫైన్ పౌడర్గా చేయకండి, కొంచెం అంత బరకగా ఉంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో బాయిల్ చేసాను, మన అరటికాయలు లోపల కూడా కుక్ అయిపోయింది. అయితే దీన్ని కొంచెం చల్లార్చి దీన్ని తొక్క తీసేసి తర్వాత దీంట్లో ఉన్న గుజ్జుని చూడండి, ఇప్పుడు తీగనే వచ్చేస్తుంది, లోపల దాకా కుక్ అయిపోయింది. దీన్ని తీసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా నీళ్ళల్లో నుంచి తీసేయడం వల్ల మీకు ఇదంతా నీళ్లు పీల్చుకొని పర్ఫెక్ట్గా రాదు. అందుకని చెప్పేసి వేడి నీళ్ళలో నుంచి తీసేసి కొంచెంసేపు ఆరనిచ్చి తర్వాత దీన్ని తొక్క తీసి మనం గుజ్జు చేసుకుందాం. అయితే ఇలా వేడి నీళ్ళల్లో తీసేది ముఖ్యంగా మనం కబాబులు అరటిపళ్ళతోటి రకరకాల ఫల్దారి కబాబ్ అని అలాంటి కబాబ్స్ కూడా ఇదివరకు చేసుకున్నాం. మనం తర్వాత ఇంకా కట్లెట్స్ అట్లాంటివి కూడా మనం అరటికాయతో చేసుకోవచ్చు. మనం బంగాళదుంప బదులు చాలా డిష్ల్లో మనం అరటికాయని మనం వాడి డిష్ చేసుకోవచ్చు. సో దీన్ని తొక్క తీసేసి ఇప్పుడు దీన్ని మనం ఆ పెరుగు తోటి ఎలా ఈ పచ్చడి కూర తయారు చేసుకోవాలో చూద్దాం. సో మరి మన అరటికాయ ఉడికిచ్చేసాను. అయితే దీన్ని ఎంత చక్కగా ఉడికిచ్చామంటే ఇలా, దీన్ని మీరు ఇలా పర్టికులర్గా కట్ చేయాలని ఏం లేదు, కొంచెం కచ్చా పచ్చ స్టైల్లోనే మనం దీన్ని విరగొట్టుకుంటే బాగుంటుంది. తినడానికి కూడా కొన్ని ఒకరు ముక్క పెద్దగా, ఒక ముక్క చిన్నగా, అలా. ఈ అరటికాయతోటి బనానా పొడి మాస్ అని మనం డిష్ ఇదివరకు కూడా మనం చేసాము. ఇప్పుడు దీనిపైననే కొంచెం కొత్తిమీర వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం, వేసి లైట్గా కొంచెం ఉప్పు వేసి, అయితే ఈ పచ్చిమిరపకాయలు ఇంతే ఘాటు కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి, లైట్గా మనం ఉప్పు కూడా వేయండి. అయితే దీన్ని మళ్ళీ మనం తాలింపు వేసుకోవాలి. దీంట్లో పల్లీల పొడి ఉంది, ఈ పల్లీల పొడి మనం ఎలా వేసాలో చూద్దాం. దీంట్లోనే మనం కొంచెం చల్లారిన తర్వాతనే పెరుగు ఇందులో కలుపుదాం. ఇప్పుడే వేసామనుకోండి నీళ్ళు నీళ్ళ బయటకు వస్తుంది. సో మరి అరటికాయ మనం చక్కగా కలిపేసుకున్నాను, ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఈ పల్లీల పొడి మనం పెరుగులో వేసుకోండి. సో ఎంత కావాలో అంత, కొంచెం కచ్చా పచ్చగా దంచేసాను, కానీ ఈ పల్లీలు పచ్చి పల్లీలు కాదు. దీన్ని కొంచెం ఓపిగ్గా చక్కగా లైట్గా వేయించి మనం దీన్ని తయారు చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని ఇలా పెరుగులో కలిపేసుకోండి. అరటి కాయలో కూడా ఉప్పు వేసాను, ఇక్కడ కూడా వేసాను. మీరు తర్వాత మన తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం చూసి ఉప్పు వేసుకోండి. సో ఇక్కడ మన అరటికాయ అలాగే పెరుగు రెండు రెడీ ఉన్నాయి. ఇప్పుడే కలపట్లేదు, ఎందుకంటే అరటికాయ ముక్కలు ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి. లైట్గా రూమ్ టెంపరేచర్ రానివ్వండి, అప్పుడు కలుపుకుందాం. సో తాలింపు వేసుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు ఈ కూర ఏదైతే ఉందో, కొంతమందికి లైట్గా ఎల్లో కలర్ ఉంటే ఇష్టం తెల్లకంటే. ఇప్పుడు కేరళ స్టైల్ వెళ్ళామనుకోండి, లైట్గా ఆ పసుపులాగా వేసి ఇలాంటి వాటర్లో చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా చేస్తారు. తెల్లగా ఉండకుండా కొంచెం మంచి బంగారు రంగు రావడం కోసం కొంచెం అంత పసుపు కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో వాడే నూనె కూడా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో రకంగా వాడతారు. అయితే ఇందులో మనం కేరళ స్టైల్ వెళ్ళామనుకోండి కొబ్బరి నూనె వాడి చేస్తారు.
అదే మనం బెంగాల్ సైడ్ వెళ్ళాం అనుకోండి, ఇలాంటి పచ్చళ్ళు వాళ్ళు కూడా చేసుకుంటారు. కానీ అక్కడ వాడేది పచ్చి ఆవాల నూనె. దాని సువాసన దీని సువాసన ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి అక్కడ వాతావరణం బట్టి దాని ఉపయోగం బట్టి, అదే కేరళలో బాగా వేడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఒంటికి తీయదనం కావాలి అందుకని కొబ్బరి నూనె వాడతారు. మనకి బెంగాల్ ఇటు సైడ్ చలి సీజన్లో బాగా చల్లగా ఉంటుంది, అప్పుడు ఒంటికి వేడి కావాలి అందుకని ఆవాల నూనె. సో మనం అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం కదా, మనం ఈ రెండు వాడుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆకుకూరలు అవి వాడేటప్పుడు ఆవాల నూనె వాడమని ఎన్నోసార్లు చెప్పాను. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత ఎండి మిరపకాయలు, ఇందులో శనగపప్పు కొంచెం వేసా, జీలకర్ర, అలాగే మినప్పప్పు. ఇప్పుడు మంట తగ్గించేసి ఒక్క నిమిషం ఆగుదాం. ఏది మాడకుండా చూసుకోవాలి మన పప్పులు అవి కూడా. సో టెంపరేచర్ లైట్గా మంట తగ్గించాం, దీంట్లో మామూలుగా స్పూన్ పెట్టగానే కూడా టెంపరేచర్ తగ్గిపోతుంది. సో దీంట్లో కరివేపాకు తుంచి వేసుకుంటాను, భలే సూపర్. కానీ ఇంకా ఫ్లేవర్, ఎందుకంటే పెరుగులో సువాసన టేస్ట్ అన్నీ ఉంటాయి, కానీ కొంచెం అంత ఇంగువ పడిందనుకోండి దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందాక చెప్పాను కదా కొంచెం పసుపు వేసాను, ఎక్కువ కాదు, కొంచెం వేసి అరటికాయ ఏదైతే ఉందో దీనిపైన వేసేద్దాం. ఆహా, పప్పు ఇంకా కొంచెం అయితే ఎక్కువ అయిపోయేది, కానీ కరెక్ట్గా అయిపోయింది. దీన్ని కొంచెం చల్లగవడానికి కూడా మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలకి ఆ సువాసన ఫ్లేవర్స్ అంతా చక్కగా పట్టించేస్తాం. ఇప్పుడు దీనికి కావాల్సింది ఆ పెరుగు. ఆ పెరుగుని ఇలా పీల్చుకొని, ఎందుకంటే మీకు చెప్పాను కదా వేడి వేడి నీళ్ళల్లో నుంచే అరటికాయ తీసా, దానికి కారణం ఏంటి దాంట్లో తేమంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఒకవేళ మన పెరుగు కొంచెం పలసగా ఉన్నా ఇందులో వేసిన తర్వాత ఆ కొంచెం తేమను పీల్చుకొని మన పెరుగు మరింత చక్కగా తయారవుతుంది. చూడండి, వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం టెంపరేచర్లో ఉండాలి. తర్వాత దీంట్లో మనం పల్లీలు మెంతుల పొడి వేసిన పెరుగుని వేసుకుందాం. ఇందులో కలుపుతూ ఉంటే ఆ ముక్కల్లో నుంచి లైట్ రంగు వస్తుంది, అప్పుడు మనకి ఆహా డిష్ పర్ఫెక్ట్. ఎంతో సింపుల్. మన ఇళ్ళల్లో ఒకటే టైప్ కూరలు చేస్తే ఆకుకూరలు, లేకపోతే బాగా ఎర్రటి కూరలు కారం ఉప్పు అన్నీ వేసి కాదు, వెరైటీ తినండి. మనకి ఈటీవీ అభిరుచి మనకి ప్రసాదించిన వరం ఏంటంటే మనం మన ఇళ్ళల్లో అన్ని రకాల దేశ విదేశాల వంటలు చేసుకొని తినొచ్చని. వేరే రాష్ట్రాల వంటల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడైతే మనం వెరైటీ తింటామో లైఫ్లో కూడా మనకి ఆ అందం ఆనందం కనిపిస్తుంది. సో ఇంకేంటి ఆలస్యం, దీన్ని వడ్డించేసుకొని టేస్ట్ చేసేద్దామా. మన అరటికాయ పెరుగు పచ్చడి చూడండి, ఆ రంగులోనే చక్కటి తెల్ల ప్లేట్లో వేసిన అయినా ఆ లైట్ పెరుగుని మనం ఎలా చక్కగా అరటిపండుతోటి చేసాం. అయితే దీంట్లో ఒక చిన్న విషయం ఉంది, అది చెప్తాను. ఏంటంటే మన ఈ అరటికాయ మనం పెరుగు పచ్చడిలా చేసుకున్న దాన్ని అన్నం బదులు కూడా మనం దీన్ని తినేసేయచ్చు. అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంటుంది మనకి అరటిపళ్ళలో కూడా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు ఎప్పుడన్నా మీల్ స్కిప్ చేసి లైట్గా తినాలనుకున్నప్పుడు నాలాంటి పెరుగు ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అరటిపండు ఉడికించాం, దాన్ని చక్కగా చేసాం. అయితే దీనిపైన నేను లైట్గా బూందీ వేసేసుకొని తినేస్తాను. నాకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా రాత్రిపూట లైట్గా తినాలనుకుంటే, అంటే బూందీలో నూనె లేదా అది అని మీరు అడగచ్చు, కానీ పల్లీలు ఎక్కువ బూందీ వేసుకొని ఇలాంటివి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సింపుల్, చాలా టేస్టీ. అరటిపళ్ళు మనకి కడుపుని చక్కగా నిండనిస్తుంది. ఆహా, భలే కమ్మగా. మనకి పల్లీలు కూడా ఉన్నాయి నట్స్ రూపంలో, తినండి, ఆరోగ్యానికి మంచిది, టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి చేసుకోండి, ఎప్పుడు చెప్తాం కదా బీరిచిన్ కుకింగ్, అద్భుతమైన రుచులు మీరు సొంతం చేసుకోండి, తినండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్. అరటికాయ పల్లీ పెరుగు పచ్చడి కూర, దీన్ని తయారు చేయడానికి ముందుగా పచ్చి అరటికాయల్ని మనం వేడి నీళ్ళల్లో కుక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేత్తో తుంచి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి కొంచెం చల్లారడానికి వదిలేసేయండి. ఇప్పుడు పెరుగు తీసుకొని అందులో వేయించిన పల్లీలు మెంతులను వేసి పొడి చేసిన మిశ్రమాన్ని పెరుగులో చక్కగా కలిపి దాన్ని కూడా రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు,
ఎండిమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు తాలింపుకు వేసి, కరివేపాకుతో ఇంగువ అలాగే పసుపు కూడా వేసి అరటికాయల మిశ్రమంలో వేసి చక్కగా కలిపేసుకోండి. ఈ మిశ్రమంపై ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగు, పల్లి, మెంతుల పొడి మిశ్రమాన్ని వేసి చక్కగా కలిపి మనం దీన్ని అన్నంతో కానీ నేను తిన్నట్టుగా కొంచెం బూందీ వేసి దీన్ని తిని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.